11 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ భేటీ కానుంది. రాష్ట్రంలో నెలకొన్న అసెంబ్లీ సమావేశాలు, ప్రగతి పనులు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై చర్చించనుంది మంత్రివర్గం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3.5 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ భేటీ లోపల కీలక బిల్లులకు ఆమోదం తెలపనుంది కేబినెట్. ఎస్ఐసిబి లో తీసుకున్న నిర్ణయాలకు కూడా మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలపనుంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కడప సున్నపురాల పల్లెల్లో జేఎస్డబ్ల్యూ స్టీల్స్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మంత్రివర్గ సమావేశం సుముఖత వ్యక్తం చేయనుంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల గురించి కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించనుంది. ఈ అంశంపై మరిన్ని వివరాలను నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు చెప్పండి, ఈవేళ ఏపీ కేబినెట్ సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది, వివరాలు ఏంటి? ఇవాళ సీఎం జగన్ అయితే అధ్యక్షున ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఉదయం 11 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ భేటీ కానుంది. అయితే రాష్ట్రంలో నెలకొన్న అసెంబ్లీ సమావేశాలు, అలాగే ప్రగతి పనులు, అలాగే అభివృద్ధి కార్యక్రమాల అమలుపై చర్చించనుంది. అయితే మంత్రివర్గ అయితే మొత్తం మీద వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3.5 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఐసీబీలో తీసుకున్న నిర్ణయాలకు కూడా మంత్రివర్గం సమావేశం ఆమోదం కలిపనుంది. అయితే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కడప సున్నపురాళ్ళు పల్లెల్లో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మంత్రివర్గ సమావేశం సముఖత వ్యక్తం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల గురించి కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది. దీంతో పాటు వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను కూడా పరిశీలించనున్నట్లయితే ఈ రోజు తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇకపోతే ఈ కేబినెట్ సమావేశంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకునే అంశాలు ఏ ఉన్నాయి? మొత్తం మీద అయితే ఇప్పుడు ప్రస్తుత కేబినెట్ సమావేశంలో అయితే ఈ యొక్క శీతాకాలపు సమావేశాల గురించి, అలాగే కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, కడప సున్నపురాళ్ళు, అలాగే పల్లెల్లో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ ఏర్పాట్లు అయితే వీటి మీద ముఖ్యంగా అయితే చూసే పరిస్థితి అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ప్రస్తుత వాతావరణం, అంటే ప్రస్తుతానికి సంబంధించిన ఇక్కడ వాతావరణ సమస్యల పైన, అలాగే కొన్ని సమస్యల పైన అయితే వివరించడం అట్లుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.